హాయ్ గైస్, రీసెంట్గా కొంతమంది చూసుకుంటే జాస్మిన్ కాయిన్ గురించి ఎక్కువగా వీడియోస్ చేయండి అనేసి అయితే అడుగుతున్నారు, అప్డేట్స్ అయితే అడుగుతున్నారు. సో ఆల్రెడీ నేను కాయిన్ గురించి, వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి రెండు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోలో బుల్ రన్ గురించి హోల్డ్ చేయొచ్చా మంచి క్రిప్టోన కాదా అనేది మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జాస్మిన్ క్రిప్టోని హోల్డ్ చేస్తుంటే వీడియోని ఎండ్ దాకా చూడండి, అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్రజెంట్ 0.33 పైసా దగ్గర అయితే జాస్మిన్ కాయిన్ అయితే ట్రేడ్ అవుతుంది. మీరు చూసారంటే 1 ఇయర్ నుండి 24 అవర్ దాకా రెడ్గానే కనిపిస్తుంది. ఓకేనా, ఈ జాస్మిన్ క్రిప్టో వచ్చినప్పుడు కొంచెం బాగా ట్రెండ్ అయితే అయింది. సప్లై ప్రజెంట్ చూసుకుంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను, టోటల్ సప్లై 50 బిలియన్ అనేసి. ఏటీహెచ్ చూసుకుంటే 347 దాకా వెళ్ళింది. హాల్ టైంలో చూసుకుంటే డిసెంబర్ 30th అయితే రికార్డ్ చేస్తుంది 2022లో, 22 పైసా దాకా డౌన్ సైడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు చూసుకుంటే 33 పైసా దగ్గర అయితే ట్రేడ్ అవుతుందండి. రీసెంట్గా కూడా వీడియో అయితే చేశాను ఫ్యూ మంత్స్ బ్యాక్, అప్పుడు కూడా ఒక వీడియోలో చెప్పాను. సో మీరు ఈ అమౌంట్ పోయినా సరే పర్వాలేదు, సో రిస్క్ తీసుకుంటామంటే మ్యాక్సిమం ఒక 3000 దాకా ఎంటర్ అవుతామండి. సో వస్తే మంచి ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. రిస్క్ రివార్డ్ రేషియో ఎక్కువ ఉంది అనేసి అయితే చెప్పాను, ఎందుకంటే మ్యాక్సిమం లాస్ 3000, సో మ్యాక్సిమం ప్రాఫిట్ మనం అయితే చెప్పలేము. సో మీ ఆ 3000 మిమ్మల్ని ఎఫెక్ట్ చేయదనుకుంటే మ్యాక్సిమం 3000 తీసుకొని అయితే వెళ్ళండి అన్నాను. కానీ ఎంతమంది ఎంత అమౌంట్ పెట్టి బై చేస్తారో తెలీదు. సో మ్యాక్సిమం నేను చెప్పింది అయితే 3000 రూపీస్. సో ఫ్యూ ఒక 3 మంత్స్ 4 మంత్స్ బ్యాక్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను. కానీ ఇప్పుడు వీళ్ళకి చెప్పాలంటే, మీకు సింపుల్గా చెప్పాలంటే, వీళ్ళకి మంచి ప్రాజెక్ట్, మంచి యూస్ కేసెస్ అయితే ఉన్నాయి. ఈ జాస్మిన్ ప్రాజెక్ట్ చూసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఉన్నారు. సో ఈవెన్ సోనీ కంపెనీ చాలామందికి తెలిసిందే. ప్రజెంట్ ఇప్పుడు సోనీ మొబైల్స్ ఏమైపోయాయో తెలియదు, మంచి మొబైల్స్, మంచి కంపెనీ. సో ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళందరూ జాస్మిన్ ప్రాజెక్టులు అయితే ఇంక్లూడ్ అయితే అయి ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, సోనీ ప్రజెంట్ ఇండియాలో మొబైల్స్ తయారు చేయట్లేదు, మొబైల్స్ సెల్ చేయట్లేదు అన్న. సో వాళ్ళు వేరే ప్రోడక్ట్స్ మీద ఫోకస్ అయితే చేశారు. సో వేరే ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి చూసుకుంటే. కానీ జాస్మిన్ క్రిప్టో అనేది హెవీగా ఫాల్ అయితే అయింది. ఆల్మోస్ట్ 300 రూపీస్ నుండి ఇప్పుడు పైసెస్కి అయితే వచ్చేసింది. సో చాలామందికి డౌట్ అయితే ఉంది, మళ్ళీ పంప్ అవుతుందా, బౌన్స్ బ్యాక్ అవుతుందా అనేసి. కేసు మీకు సింపుల్గా చెప్పాలంటే, ఈ టోకన్, సో కొంచెం మంచి ప్రాజెక్ట్ ఉన్న టోకనే, కానీ సో అది ఎందుకు పంప్ అయితే అవ్వలేకపోతుందంటే మీకు కూడా తెలిసిందే మార్కెట్. ఒకసారి మార్కెట్ కండిషన్ని పక్కన పెడితే వీళ్ళ ప్రాజెక్ట్స్ యూస్ కేసెస్ ఏవైతేనే అవి బయటకు అయితే తీసుకుని రావాలి. సో మంచి ప్రాజెక్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. నేను ఆల్రెడీ సింపుల్గా వీళ్ళ ప్రాజెక్ట్స్ గురించి ఒక వీడియోలో చెప్పాను. కానీ అవి చూసుకుంటే అందుబాటులోకి అయితే తీసుకొని రావాలి. సో ఈ IoT అవనివ్వండి వీళ్ళవి. సో వీళ్ళు చూసుకుంటే ఎంత మంచి ప్రాజెక్ట్ అంటే, సో మొబైల్ టెక్నాలజీలో కూడా ఈ జాస్మిన్ ఏదైతే ఉంటుంది ఓకేనా, సో అంత మంచి టెక్నాలజీ అయితే ఉంది. కానీ అవి ప్రాపర్గా వీళ్ళు ఇంప్లిమెంట్ అయితే చేయట్లేదు. డెవలప్మెంట్స్ మీద చెప్తున్నారు, రోడ్ మ్యాప్ అంటున్నారు, ఆ ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్ట్స్ అంటున్నారు, కానీ సో ప్రాపర్గా వీళ్ళు ఫోకస్ అయితే చేయట్లేదు అనుకుంటాను. సో వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ ఒకసారి చెక్ చేస్తామంటే ఒక 98,000 దాకా ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళు చూసుకుంటే ఎగ్జిబిషన్ అన్నారు. సో అక్కడక్కడ చూసుకుంటే ఏదో ఈవెంట్లో, సో జాస్మిన్ గురించి కూడా కొంచెం ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తారు. సో ఇలా కొంచెం ప్రమోషన్ అవనివ్వండి, వేరే ఏదైనా అవనివ్వండి, సో Web3 అవనివ్వండి, ఈ IoT అవనివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవనివ్వండి, సో కొంచెం మంచి క్రిప్టోనే. కానీ ఇక్కడ సో అండ్ ఇలాగే వీళ్ళు చూసుకుంటే ఒక ట్వీట్ని రీట్వీట్ అయితే చేస్తారు. మీరు ఇక్కడ గమనించారంటే సైబర్ కనెక్ట్ HQ ఫైనల్లీ స్టార్టింగ్, ఇట్స్ జాస్మిన్ ల్యాబ్. ఇక్కడ సైబర్ కనెక్ట్ అనే వాళ్ళు జాస్మిన్ ల్యాబ్ని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు అనేసి అయితే చెప్పారు. ఫస్ట్ బూత్ ఎగ్జిబిషన్, వీల్ ఆల్సో బి డూయింగ్ సమ్ సర్ప్రైజ్ ఈవెంట్స్ అనేసి అయితే చెప్తున్నారు ఇక్కడ. సో ఏం ఈవెంట్సో, సో ఇక్కడ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడం ముఖ్యం కాదు, సో డెవలప్మెంట్ చేసి సో బయటకు అయితే తీసుకుని రావాలి. చాలామందికి అదైతే అందుబాటులో ఉండాలి. ఎవరైనా రీసెంట్గా బై చేసి తక్కువ అమౌంట్, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఒక 3000-2000కి బై చేసి ఉంటే ఓకేనా, హోల్డ్ అయితే చేయండి. మీ అమౌంట్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయదనుకున్న కొంచెం హోల్డ్ అయితే చేయండి. ప్రాఫిట్స్లోకి వచ్చాక ఫస్ట్ ఆ 3000 వెనక్కి తీసుకోండి. మీరు ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టి ఉన్నా, సో అమౌంట్ పోయినా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయదంటే అలాగే హోల్డ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సేమ్ దీనికి కూడా ఇదే అప్లికేబుల్. వన్స్ ప్రాఫిట్ వచ్చిందంటే క్యాపిటల్ వెనక్కి తీసుకోండి. అండ్ బుల్ రన్లో అడుగుతున్నారు ఎంత దాకా వెళ్ళొచ్చు అనేసి. కానీ ఇక్కడ మీరు ఇది 1 డే టైం ఫ్రేమ్, మీరు చూడండి ప్రైస్ అనేది ఏ విధంగా పడింది అనేసి. సో ఆల్మోస్ట్ చూసుకుంటే ఇంకా నేను బ్యాక్ వెళ్తుంటే సో డౌన్ ఫాలే కనిపిస్తుంది మీకు చూసుకుంటే. సో ముఖ్యంగా ప్రైజ్ రికవర్ అవ్వాలంటే బుల్ రన్ టైంలో, సో వీళ్ళ డెవలప్మెంట్స్ ప్రాజెక్ట్స్ సో తీసుకుని వచ్చి సో బాగా డెవలప్ చేసి సో రిలీజ్ అయితే చేయాలి గైస్. అదే వీళ్ళు చేయాల్సిన మెయిన్ విషయం. మిగిలిందంతా బాగునుంది కానీ 2 పైసెస్లో ఉంది. ఇది జస్ట్ ఒక 2 రూపీస్ 3 రూపీస్కి వెళ్ళినా మీరు ప్రాఫిట్స్లోకి అయితే వస్తారు. సో బై చేసిన వాళ్ళు చూసుకుంటే, కానీ మీరు ఎంత దాకా బై చేస్తారు, ఏ ప్రైస్లో బై చేస్తారు, ఎక్కడ ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ క్యాపిటల్ని వెనక్కి తీసుకోండి, లేదా క్యాపిటల్ని హోల్డ్ చేస్తామన్నా అది మిమ్మల్ని ఎఫెక్ట్ అయితే చేయకూడదు ఓకేనా. సో నేను చెప్పింది 3000 అయితే చెప్తున్నాను. సో మీరు ఇంకా బై చేయకపోయింటే అది మీరు రీసెర్చ్ అయితే చేయండి. బై చేయాలనుకుంటే సేమ్ మ్యాక్సిమం 2 or 3000 అంతే చాలు, అదే ఎక్కువ కానీ అంతైతే చాలు. సో బై చేసిన వన్స్ కొంచెం లాంగ్ టర్మ్కి కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. ప్రాఫిట్స్ వచ్చాక
క్యాపిటల్ని వెనక్కి తీసుకోవడానికి ట్రై చేసింది. సో ఈ బుల్ రన్లో చూడాలి, సో ఏ టెస్ట్ని ఏమైనా బ్రేక్ చేస్తుందా ఏంటి అనేసి. సో ఈ బుల్ రన్లో బ్రేక్ చేయకపోయినా వీళ్ళు ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి అనౌన్స్ చేసి అవి అందుబాటులో వచ్చేటి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, చాలామంది యూస్ చేయడానికి స్టార్ట్ చేస్తారు అనుకోండి, వీళ్ళ డెవలప్మెంట్స్ ఉన్నాయండి అవి బాగా సక్సెస్ అయ్యాయి అంటే, సో అప్కమింగ్ ఇయర్స్లో ఇంకా కొంచెం ప్రైజ్ ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. కానీ ఇది కంప్లీట్గా పంపడం అనేది వీళ్ళ టీం మీదే బేస్ అయితే ఉంటుంది. సో ప్రాజెక్ట్లో ఈ జాస్మిన్ కాయిన్ ముందు ముందు బాగా సర్వైవ్ అవ్వాలంటే వీళ్ళకున్న ప్రాజెక్ట్స్ ముఖ్యం, వాటిని నమ్ముకుని వీళ్ళు డెవలప్ చేశారనుకోండి. సో అవి ప్రజెంట్ చూసుకుంటే కొంచెం సక్సెస్ అయితే అవ్వాలి ఒకరా మీకు సింపుల్గా చెప్పాలంటే, ఎందుకంటే ప్రైజెస్ ఎక్కడ నుండో పడిపోయింది లోకో. ఇది 1 day టైం ఫ్రేమ్, ఎప్పుడైతే ఈ ఈఎంఐని ముఖ్యంగా ఇటువంటి ఈఎంఐని బ్రేక్ చేస్తుందో డౌన్ సైడ్ ఎలా వచ్చింది అనేసి రీసెంట్గానే చూసుకుంటే ఎప్పుడో 200 EMAని డౌన్ సైడ్ బ్రేక్ చేసి అయితే వచ్చేసింది. ఆ తర్వాత ఆ 200 EMA మార్క్ని ఇంకా బ్రేక్ అయితే చేయలేదు అప్ సైడ్ చూసుకుంటే 1 day టైం ఫ్రేమ్లో. రీసెర్చ్ చేసి ఎంటర్ అవుదాం అనుకుంటుంటే తక్కువ అమౌంటే ఇన్వెస్ట్ చేయండి, అది కూడా మిమ్మల్ని అఫెక్ట్ చేయదు, అమౌంట్ లాస్ అయినా అన్న అమౌంట్ని క్రిప్టోలకి తీసుకొని అయితే వెళ్ళండి. కానీ మళ్ళీ చెప్తున్నాను ఒక మంచి ప్రాజెక్టే, బట్ అది వీళ్ళ మీదే బేస్ అయితే ఉంది గైస్. ఒక నేను కూడా కొంచెం హోల్డ్ అయితే చేస్తున్నాను, తక్కువ ప్రైస్గా బై చేశాను. ఈ వీడియో ఏంటి, వీడియో మీకు నచ్చింటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.